Hi, hello, welcome to online technology tutorials in Telugu. Angular tutorial in Telugu video series ki swagatham. Indulo tsconfig.json. Ee tsconfig.json anedvantidi enti perlo undi TypeScript configuration. So TypeScript ki sambandhinchinatvanti configurations anni kuda configuration details anni kuda tsconfig.json lo untayi. So ikkada TypeScript ని మనం కంపైల్ చేసి జావాస్క్రిప్ట్ ని జనరేట్ చేయాలని చెప్పాం. అవునండి. సో ఇక్కడ దానికి మనకి లాస్ట్ వీడియోస్ లో ట్రాన్స్పైలర్ అని చెప్పాం. సో TypeScript అనేటువంటిది కంపల్సరీ డెవలపర్ కన్వీనియన్స్ కోసం క్రియేట్ చేయబడింది. కానీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు అది TypeScript అనేటువంటిది జావాస్క్రిప్ట్ కింద మారాలి. సో ఆ ప్రాసెస్ కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఇవ్వండి. యూ కెన్ కంట్రోల్ హౌ యువర్ అప్లికేషన్ ఇస్ కంపైల్డ్ బై స్పెసిఫైయింగ్ టెంప్లేట్ కంపైలర్ ఆప్షన్స్ ఇన్ ద tsconfig.json. మీకు Angular.json లో ఒక చోట AOT అని చెప్పని ఉంది. AOT అంటే ఏంటి? ఇదిగోండి, అహెడ్ ఆఫ్ టైం AOT కంపైలేషన్. సో ఇక్కడ AOT అంటే ఏంటంటే క్లయింట్కి ఏమర్థం అంటే క్లయింట్ సాఫ్ట్వేర్కి ఏమర్థం అవుతుంది వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో? క్లయింట్ అంటే ఏం చెప్పామంటే బ్రౌజర్. సో బ్రౌజర్కి అర్థమైనటువంటిది HTML JavaScript మాత్రమే. మీరు సర్వర్ సైడ్ ఏమి యూజ్ చేసినా సరే క్లయింట్ సైడ్కి మాత్రం క్లయింట్ అండర్స్టాండబుల్ ఫార్మేట్ లేదా క్లయింట్ అండర్స్టాండబుల్ టెక్నాలజీస్లోకే అన్ని మారాలి. కాబట్టి ఇక్కడ మీరు TypeScript యూజ్ చేశారు, బట్ ఆ TypeScript అన్నీ కూడా JavaScript కింద మారాలి. సో AOT అంటే ఏంటండి? An Angular application consists mainly of the components and their HTML templates. Because the components and templates are provided by Angular, cannot be understood by the browser directly. సో డైరెక్ట్గా మీరు యాంగులర్లో రాసినటువంటి ఏవి కూడా బ్రౌజర్కి అర్థం కావు. కాబట్టి ఏం చేయాలి? యాంగులర్ అప్లికేషన్స్ రిక్వైర్స్ ఏ కంపైలేషన్ ప్రాసెస్ బిఫోర్ దే కెన్ రన్ ఇన్ ఏ బ్రౌజర్. బ్రౌజర్లో అవి డిస్ప్లే అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే మనం యాంగులర్ కోడ్ని అంతా కూడా ఓకే అంటే యాంగులర్లో ఉన్నటువంటి HTML టెంప్లెట్స్ ఆ TypeScript కోడింగ్ అంతా కూడా JavaScript కింద మారాల్సిన అవసరం ఉంది. అది చేసేది ఎవరు? ఇదిగోండి, ఆ చేయడానికి సంబంధించినటువంటిది అదే మనం చెప్పాం ng build, right? The angular ahead of time AOT compiler converts your Angular HTML and TypeScript code into efficient JavaScript code during the build phase. AOT compiler ఏం చేస్తుందండి? TypeScript code ని efficient JavaScript code కింద మారుస్తుంది. ఎప్పుడు? బిల్డ్ ఫేజ్ లో, బిఫోర్ ద బ్రౌజర్ డౌన్లోడ్స్ అండ్ రన్స్ ద కోడ్. అంటే బ్రౌజర్ మన యొక్క యాంగులర్ కోడ్ ని చూడటానికి ముందే ఓకే అండి అది JavaScript కింద మారాలి. అప్పుడు ఆ కన్వర్ట్ చేసిన JavaScript కోడే క్లయింట్కి వెళ్ళడం జరుగుతుంది. కంపైలింగ్ యువర్ అప్లికేషన్ డ్యూరింగ్ ద బిల్డ్ ప్రాసెస్ ప్రొవైడ్స్ ఏ ఫాస్టర్ అండ్ రెండరింగ్ ఇన్ ద బ్రౌజర్. సో కాబట్టి ఇక్కడ బ్రౌజర్ దగ్గరికి వెళ్ళడానికి ముందే కంపైల్ చేసి ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందండి? బ్రౌజర్ అనేటువంటిది ఈజీగా అర్థం చేసుకోవడం జరుగుతుంది, ఫాస్ట్గా ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అంటే ఈ tsconfig ఏముంటాయి? TypeScriptకి సంబంధించి TypeScript కంపైలేషన్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఇందులో ఈ కంపైలర్ ఆప్షన్స్ మనకి ఇక్కడ నేను మీకు ఏం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కేవలం ఒక్కటి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవుట్పుట్ డైరెక్టరీ ఇక్కడ చూడండి, అవుట్ డైరెక్టరీ, బేస్ URL, ఓకే అండి, డిక్లరేషన్, ఇలా మాడ్యూల్ ఇట్లా ఉన్నాయి. దట్ ఈస్ సో ఇవి కొన్నిసార్లు మనకి ఎంటైర్ అప్లికేషన్ యొక్క ఎగ్జిక్యూషన్ కూడా డిస్టర్బ్ చేయొచ్చు. కాబట్టి ప్రెజెంట్ వీటిని మనం ఇప్పుడే మార్చమండి, మీకు నెక్స్ట్ డెవలప్మెంట్లోకి వెళ్ళినప్పుడు వీటి గురించి చెప్తాను నేను, రైట్? సో ఇక్కడ మనం ఏ వెర్షన్ ఇక చూడండి, టార్గెట్ ES 2015. మీకు DIST ఫోల్డర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు చూపించాను నేను ES 2015 అండి, రైట్? ఇదిగోండి. అట్లాగే ఇక్కడ చూడండి యాంగులర్ కంపైలర్ ఆప్షన్స్ ఉంది, ఇది మనకు కొంచెం ఇంపార్టెంట్ అండి, రైట్? ఎందుకంటే ఇందులో సెట్ చేసిన దాన్ని బట్టే కొన్ని ఎర్రర్స్ని స్కిప్ చేయడమా లేక కొన్ని ఎర్రర్స్ని ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిందేనా అనేటువంటి ఆప్షన్స్ కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు మనం, ఓకే అండి? అంటే కొన్ని ఎర్రర్స్ని ఇగ్నోర్ చేయొచ్చా, ఖచ్చితంగా కొన్ని ఎర్రర్స్ని మనం సాల్వ్ చేయాల్సిందేనా అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఫైల్ ఉంది, అది tslint.json. సో ఇది లింటింగ్ అనేటువంటి ఒక ప్రాసెస్ ఉందండి. ఏంటంటే అది మనం రాసినటువంటి కోడ్ని అనలైజ్ చేసి ఆ కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెక్ చేయడాన్ని లింటింగ్ అంటారు. లింటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రన్నింగ్ ఏ ప్రోగ్రామ్ దట్ విల్ అనలైజ్ ద కోడ్ ఫర్ పొటెన్షియల్ ఎర్రర్స్. సో టోటల్గా ఇది మన యొక్క త్రీ ఇంపార్టెంట్ ఫైల్స్ అండి. అడిషనల్గా tslint.json ఇది ఒకటి. సో ప్రస్తుతానికి ఈ బేసిక్ పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్లోకి వెళ్ళినప్పుడు చాలా డీటెయిల్గా వీటి గురించి మనం చూడొచ్చు. ఒకసారి మనం ఇక్కడ tsconfig.json అనేటువంటి ఫైల్ చూపిస్తున్నాం చూడండి. ఇదిగోండి tsconfig.json ఫైల్. ఇది కేవలం మనకి టైప్ స్క్రిప్ట్ సంబంధించినటువంటి వెర్షను అలాగే కంపైలేషను ఎర్రర్స్ గురించి పూర్తిగా ఐడియా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం మార్చాలండి. అంతవరకు మాత్రం దీన్ని మనం మార్చకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే అండి. సో టోటల్గా మనకి 3 ఇంపార్టెంట్ ఫైల్స్ అండి. ప్యాకేజ్ డాట్ జేసన్, ఇది నోడ్ NPM ప్యాకేజెస్ డెవలప్మెంట్ ప్రొడక్షను వీటన్నిటికీ అలాగే Angular CLI కమాండ్స్ యొక్క నేమ్ స్పెసిఫికేషన్ ఇవన్నీ కూడా అందులో జరుగుతుంది. నెక్స్ట్ Angular.json. Angular.jsonలో మన ప్రాజెక్టులో మళ్ళీ అగైన్ ఎన్ని సబ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలాగే అన్ని ప్రాజెక్ట్స్కి కామన్గా ఉండేటువంటి ప్రాపర్టీసు, ఈచ్ ప్రాజెక్ట్కి ఇండివిజువల్గా ఉండేటువంటి ప్రాపర్టీసు, నెక్స్ట్ NGCLI కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమాండ్స్ మనం యూజ్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి బిల్డర్స్ అంటే NGCLI కోడ్ ఏదైతే ఉందో ఈచ్ కమాండ్కి మన NG బిల్డ్ అన్నప్పుడు కానీ NG టెస్ట్ అన్నప్పుడు కానీ ఓకే అండి ఇవన్నీ చెప్పిన NG సర్వ్ అన్నప్పుడు కానీ ఈచ్ కమాండ్కి ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి బిల్డర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ కూడా పాత్తో సహా మీకు Angular.jsonలో స్పెసిఫై చేయడం జరుగుతుంది. తర్వాత tsconfig.json. సో టైప్ స్క్రిప్ట్ యొక్క కాంపైలేషను ఎర్రర్స్కి సంబంధించి స్టాండర్డ్స్ సెట్టింగ్స్ సంబంధించినటువంటిది. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ 3 ఇంపార్టెంట్ ఫైల్స్ ఇన్ యాంగులర్ ప్రాజెక్ట్. ఓకే, ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని రకాల ప్రాపర్టీసు అన్ని ఆప్షన్స్ ఇక్కడే మనం నేర్చుకోకూడదండి. ఎందుకంటే మనం ఎంత ట్రై చేసినా కూడా ఆ పర్టికులర్ ఆప్షన్కి సంబంధించినటువంటి యాక్చువల్ పాయింట్స్ అనేటువంటివి మనం కోడింగ్లోకి వెళ్లకుండా అర్థం కావు. కాబట్టి నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని స్కిప్ చేయడం జరిగింది. అవి మీకు ఆ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు నేను మీకు క్లియర్గా ఇక్కడ మోడిఫై చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు మరిన్ని క్వాలిటేటివ్ వీడియోస్ని మేము ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.